సో గైస్ చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు గేమ్ అనేది ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పేసి నేను మార్నింగ్ నుంచి అయితే ట్రై చేస్తున్నాను ఏమైనా ఈవెంట్ వచ్చిందా స్పిన్ చేద్దామని, బట్ గేమ్ అయితే ఓపెన్ అవ్వట్లా. సో దీని గురించి అయితే చెప్తాను. వీడియోని ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి, ఈ వీడియో కోసం ఒక 10K లైక్స్ అయితే కంప్లీట్ చేయండి. అలాగే ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ గైస్, కింద డిస్క్రిప్షన్లో రెడ్డి తెలుగు గేమింగ్ అని చెప్పేసి ఒక ఛానల్ లింక్ అయితే ఇస్తాను, ఫాస్ట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇతని ఛానల్ డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటారు, అలాగే గివ్అవేస్ కూడా ఇస్తున్నాడు. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, ఫాస్ట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో నేను మా నుంచి అయితే గేమ్ ఓపెన్ అయితే ట్రై చేశాను. సో నేను ఇంకా నెట్వర్క్ ఇష్యూ అనుకున్నాను, సో నెట్వర్క్ సరిగ్గా పనిచేయట్లేదు అనుకున్నాను. బట్ మా ఫ్రెండ్స్ అందరికీ అయితే కొంతమంది ఫోన్ చేశాను, వాళ్ళకు కూడా గేమ్ అయితే ఓపెన్ అవ్వట్లేదు అన్నారు. అలాగే నేను వైట్ స్టూడియో ఓపెన్ చేసుకుంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు, అన్న గేమ్ ఈజ్ నాట్ ఓపెనింగ్ అని చెప్పేసి అయితే కామెంట్ చేశారు. సో మనకైతే గేమ్ నా తెలిసి ఇంకో 1 or 2 అవర్లో గేమ్ అయితే ఓపెన్ అవుతుంది. ఎందుకంటే సో చాలా ఈవెంట్స్ తీసుకొచ్చాడు కదా, దానివల్ల గ్లిచ్ అయి ఉంటుంది. సో గ్లిచ్ అవ్వడం వల్ల మనకైతే ఫైనల్గా గేమ్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. ఎందుకంటే ఈరోజు చాలా ఈవెంట్స్ ఉన్నాయి నాకు తెలిసి. ఈరోజు వచ్చేసరికి M1007 ఆ గోల్డ్ ఈవెంట్ ఉంది, అలాగే మన టోకెన్ టవర్ ఈవెంట్స్ ఉన్నాయి, అలాగే మనకి లూడో ఈవెంట్ ఉంది. సో చాలా ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి సో ప్రజెంట్ అయితే గ్లిచ్ అయితే అయిందనమాట. ఇది మనకి గేమ్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. సో ఖచ్చితంగా అయితే మనకి 1 or 2 అవర్లో దీని అయితే ఫిక్స్ చేస్తారు గ్లిచ్ని అయితే ఖచ్చితంగా. అందరికీ అయితే గేమ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఎవరు కంగారు పడిన అవసరం లేదు. సో ఇంతే కేసు ఇవాళ వీడియో అయితే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయినా చేసుకోండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకుని అలా పెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.